నమస్కారం, ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. మరి వారితో మాట్లాడి పారెంటింగ్ టిప్స్ అంటేనే పారెంటింగ్ ఇప్పుడు కత్తి మీద సాములాగా అయిపోయిందనే చెప్పాలి. పారెంటింగ్ టిప్స్ కోసం చాలామంది మన ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే యూత్ని ఎలా తప్పుదారి పట్టకుండా లీడ్ చేయాలి, మొండితనం ఎక్కువగా చూస్తూ ఉంటాం పిల్లల్లో, వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టమనే చెప్పాలి. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, జంక్ ఫుడ్కి అడిక్ట్ అయిన పిల్లల్ని ఎలా దారి మరలించి మళ్ళీ మామూలు దారిలోకి తీసుకురావాలి, ఇలాంటి బోలెడని విషయాలు ఇవాళ మనం డాక్టర్ అర్చన ఆచార్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం, జనరలీ ఇప్పుడు పేరెంటింగ్ అంటేనే కత్తి మీద సామైపోయింది పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానంలో. పిల్లలు చాలా మొండిగా ఉంటారు. మొండిగా ఉన్నప్పుడు బుజ్జగించి మన దారిలోకి తీసుకురావాలి అంటే అది ఎలా అడ్వాంటేజ్గా తీసుకొని మన దారిలోకి రారేమో అన్న భయం ఉంటుంది పేరెంట్స్లో. అలా కాదు అని చెప్పి భయం పెడితే చేయిజారిపోతారేమో అన్న భయం కూడా ఉంది కదా. అసలు ఎలా హ్యాండిల్ చేయాలండి, అంటే పిల్లల దారిలోకి వెళ్ళి మన దారిలోకి మరల్చుకోవడం ఎలాగా? మంచి క్వశ్చన్ అడిగారండి. మొండితనం అన్నది మామూలుగా పిల్లల్లో ఇన్బాన్ క్యారెక్టర్. అది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కాస్త మొండిగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ పిల్లలు మరీ మొండిగా, ఈ జనరేషన్లో పిల్లలు మరీ మొండిగా తయారవుతున్నారంటే మంకు పట్టు ఎక్కువైపోయింది వాళ్ళకి. అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు మేడం అంత మొండిగా తయారవ్వడానికి? రకరకాల రీజన్స్ అండి పిల్లలు అంత మంకు పట్టు పట్టడానికి. ఓల్డెన్ జనరేషన్ అంటే ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా పిల్లలకి ఇంత ఎంటైటిల్మెంట్ ఉండేది కాదు. అంటే నా ఇది నా హక్కు అలాంటి ఫీలింగ్ ఎక్కువగా ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలోనూ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు మినిమం. అది ఇద్దరు ముగ్గురు వాజ్ మినిమం. మళ్ళీ మన పిల్లలు కాకుండా మన సిబ్లింగ్స్ పిల్లలు, అంటే జాయింట్ ఫ్యామిలీ టైప్ ఉండేది. గ్యాదరింగ్ చాలా ఎక్కువగా జరిగేది. అయిన ప్రతిసారి వీళ్ళంతా మన వాళ్ళే, వీళ్ళంతా ఈక్వల్ అన్న ట్రీట్మెంట్ చాలా ఉండేది. అండ్ పిల్లలకి అంత ప్రిఫరెన్స్ ఉండేది కాదు. మామూలుగా కూడా ఏదైనా పని చేయాలన్నా ఏదైనా ఉన్నా కానీ పిల్లల చాయిస్ అడగడం తక్కువగా ఉండేది. బట్టలు కొనాలన్నా కూడా పేరెంట్స్ వెళ్ళి కొనుక్కొస్తే పిల్లలు కొన్నదే వేసుకునేవాళ్ళు. వెళ్ళి మన చాయిస్ ప్రకారం కొనుక్కోవడం వాజ్ అ రేరిటీ. కానీ ఈ జనరేషన్కి అలా లేదమ్మా. అవర్ లైవ్స్ ఆర్ చైల్డ్ సెంట్రిక్. అంటే మన ప్రపంచం మన పిల్లల చుట్టే తిరుగుతుంది. వాళ్ళ చాయిసెస్, వాళ్ళ ఇష్టాలకి మనం చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. యాక్చువల్గా మొండితనం అన్నది బేసిక్గా కొంచెం ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ ఈగో కానివ్వండి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కానివ్వండి, ఫామ్ అయ్యే ఫార్మేటివ్ ఇయర్స్ చిన్నప్పుడు. అంటే ఇనిషియల్ డేస్లోనే పిల్లలకి నచ్చినవన్నీ చేయడం వల్ల ఈ మొండితనం పెరిగే అవకాశం ఉందంటారా మేడం? ఖచ్చితంగా ఉందండి. అంటే చిన్న పిల్లలకి ఏంటి అంటే పుట్టినప్పుడు ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అలాంటి ఎమోషన్స్ ఏమీ ఉండవు. ఇవన్నీ డ్యూ కోర్స్లో డెవలప్ అవుతుంటాయి. సో ఈ డెవలప్ అయ్యే ప్రాసెస్లో ఏంటంటే కాస్త నేను, నాది, నేను అన్నట్టు, నాకు ఇష్టమైంది కాస్త చూపిస్తారు పిల్లలు. అది న్యాచురల్. కానీ అది ఒక లిమిట్ దాటినప్పుడు, పరిధి దాటినప్పుడు మనం కన్సర్న్గా ఫీల్ అవ్వాలి. అసలు ఎందుకు పరిధి దాటుతుంది పిల్లలకి ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది, మీకైనా నాకైనా నేను అనుకున్నట్టే కావాలి, నాకు నచ్చింది చెయ్యాలి, నాకు ఇది ఇష్టం అంటే ఇదే తినాలి, ఇలాంటి ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి అడ్జస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్ అన్న విషయం మనకు చిన్నప్పటి నుంచే పేరెంట్స్ నేర్పించేవాళ్ళు. అంటే ప్రతిరోజు మనకు నచ్చిన వంటకం ఇంట్లో ఉండదు, మనం వాళ్ళు ఏది చేస్తే అది తినాల్సి వచ్చేది. అది ఒకప్పుడు మేడం. కానీ ఇప్పుడు ఏమైంది, నేను పడ్డట్టు నా పిల్లలు పడకూడదు అని చెప్పి కంఫర్ట్ జోన్కి అలవాటు చేశారు కదా. అది ఒకప్పుడు అని మీరు అన్నారు. ఒకప్పటి వాళ్ళకి యాక్చువల్గా ఈ మొండితనం అన్న పాయింటే రాలేదు. ఎందుకనంటే అదే చెప్తున్నాను నేను, కాంప్రమైజ్ అన్నది అలవాటైపోయింది. ఇవాళ నాకు ఇది ఇష్టం లేదు అని అంటారు, ఇది చేశాను రా ఇవాళ, ఇది తిను, లేకపోతే నాన్న కోప్పడతారు, తాతయ్య కోప్పడతారు, అమ్మమ్మ కోప్పడతారు, సంథింగ్ వాజ్ దేర్. కానీ ఇప్పటి వాళ్ళు ఎట్లా అంటే, నా ఇన్ కేస్ ఇంట్లో ఫ్యామిలీలో ఫాదర్ ఉంటాడు, ఏంటి ఇవాళ కూడా ఆలు చేసాం అని అంటే వాడు అదే తింటాడండి, మనం ఇంకేదో మనమే తిందాం. అంటే మనం చైల్డ్ సెంట్రిక్నెస్ ఎక్కువ చేసేసాం. దాంతో వాళ్ళకి ఏంటంటే ఎంటైటిల్మెంట్. ఇప్పుడు ముందు ఒక టైంలో ఉండేదన్నమాట, మగపిల్లలు ఉంటే అరే నువ్వేరా మా ఇంటికి ఇంటి వారసుడివి, ఇంటి దీపానివి, ఆటోమేటికలీ వాళ్ళకి ఒక ఈగో పెరిగిపోయేదాన్ని, నేనే ఏంటో గొప్ప. అది ఏం గొప్ప వాళ్ళకి అర్థం అవ్వదు ఆ ఏజ్లో. కానీ ఏంటో నేను మాత్రం వీళ్ళందరికన్నా కాస్త గొప్ప
అంటే అది ఇన్కార్పొరేట్ చేసింది పెద్దవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఎంటైటిల్మెంట్, మనం నువ్వు ఏ సినిమాకి వెళ్దాము పిల్లల్ని అడుగుతాం, మనం ఎక్కడికి వెళ్దాము పిల్లల్ని అడుగుతాం, లేదు రెస్టారెంట్కి వెళ్ళాము అనుకో ఏం తిందాము పిల్లల చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఒక పర్టికులర్ డిషే తింటామన్నారనుకోండి, చాలా తక్కువ మంది వాళ్ళకి అది కాదు నాన్న అందరూ అన్నీ తినాలని చెప్పేది, వాడు అదే తింటానంటున్నాడు తిననీ లేవు మనం అదే తిందాము, లేదా వాడికి అది ఆర్డర్ చెయ్యి మనం వేరే చేసుకుందాం, వేస్ట్ అవుతుందండి వాడు అంత తినలేడు అయితే అయింది లేవే పోనీ. సో అంటే చైల్డ్కి ఒక ఎక్స్క్లూజివ్ ప్రిఫరెన్స్ అనమాట, వాళ్ళు ఏం వేసుకుంటారు అది కొనివ్వడం. మేబీ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గిపోయినందుకు అయ్యి ఉండొచ్చు, లేదా ఉన్న వాళ్ళకి మనం అట్లా మనం పడ్డట్టు మనం అడ్జస్ట్ అయినట్టు అవ్వకూడదని, అది ఒక కాన్సెప్ట్. రెండొక పాయింట్ ఏంటి అని అంటే, పిల్లలు ఒక స్టేజ్ వరకు అంటే ఇప్పుడు మనం నువ్వే ప్రపంచం అన్నట్టు మనం పెంచుతున్నాం ఒక ఏజ్ వచ్చేసరికి, 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ అవ్వగానే సెకండ్ చైల్డ్ మనం ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసి పాప బాబు పుట్టగానే అప్పుడు ఆటోమేటిక్గా మన బిహేవియర్లో తేడా వస్తుంది. అప్పటిదాకా ఈ పిల్లో పిల్లోడే ప్రపంచంగా అని మనం బ్రతికిన మనము నెక్స్ట్ మూమెంట్ మనం స్టార్ట్ చేస్తామన్నమాట. ఏమని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే అమ్మ నేను ఎత్తుకోదు ఎందుకంటే బొజ్జులో చెల్లో తమ్ముడో ఉన్నాడు కదా, అంటే ఈ పర్టికులర్ చైల్డ్కి ఓహో చెల్లో తమ్ముడికో ప్రిఫరెన్స్ అని నన్ను మాత్రం ఎత్తుకోదు అమ్మ. తర్వాత ఏంటంటే మనమంతా ప్రిఫరెన్స్ చిన్న పిల్లలు వాళ్ళకి ఇస్తుంటాము, సో వీళ్ళకి ఏంటంటే నేనేదో సెకండరీ అయిపోయినా నా ఎగ్జిస్టెన్స్ నేనేదో ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేను మొండిగా నాకు ఏది కావాలో అదే కావాలంతే, ఓకే ఐ వాంట్ థింగ్స్ టు గో మై వే నేను ఇలాగే ఉంటాను. అంటే అతి ప్రేమ వల్ల మొండితనం పెరగచ్చు, అతి ప్రేమ వల్ల మొండితనం పెరుగుతుంది, అతి ప్రేమనే ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే అంటే ఈ అబ్బాయి భయంలో పడిపోతాడు, అంటే ఏంటో నా ప్రిఫరెన్స్ తగ్గిపోతుంది ఇంట్లో, వీడెవడో కొత్త పాప బాబో ఇంటికి వచ్చింది నా ప్రిఫరెన్స్ తగ్గిపోయి. మనం చూస్తున్నాం చిన్నపిల్లలు చాలా మంది అంటారు వీడిని చెత్తబుట్టలో పడేస్తా. ఇంకొంతమంది పిల్లలు కూడా ఉంటారు మేడం, పాప పుడుతోంది నాకు చెల్లి వస్తుంది నాకు తమ్ముడు వస్తున్నాడు అని చెప్పి ఎగ్జైట్ అయ్యే చాలా ఎక్సైట్ అవుతారు. ఈ ఎక్సైట్మెంట్ ని ప్రాపర్ గా మనం క్యారీ చేసి వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేయగలగాలి మనం. అంటే కొంతమంది పిల్లలు మీరు అన్నట్టు ఓవర్ ఎగ్జైట్ అయిపోయి నావన్నీ తమ్ముడికి ఇచ్చేస్తా నావన్నీ చెల్లికి ఇచ్చేస్తా, ఇది స్టార్టింగ్ కొన్ని రోజులు ఉంటుంది. ఎప్పటిదాకా పుట్టిన పాపకి బాబుకి 2-3 ఏళ్ళు మొత్తం అన్నయ్య అక్కో నా కోసం బాగా త్యాగం చేస్తారని అలవాటు అయ్యే వరకు దీన్ని వాళ్ళు ఎక్స్ప్లోయిట్ చేయడం మొదలు పెడతారు. ఓకే సో బోత్ దీస్ బిహేవియర్స్ ఆర్ నాట్ కరెక్ట్. ఇది బ్యాలెన్స్ చేసే ప్రాసెస్ పేరెంటింగ్ లోనే ఉంటుంది. పిల్లలకి మొత్తం నువ్వు ఎంటైటిల్డ్ అని అన్నట్టు మొదటి నుంచి ఇచ్చి సడన్ గా విత్డ్రాయల్, లేదా మా అమ్మ నాన్న ప్రేమని ఎవరో పంచేసుకుంటున్నారు ఈ ఫీలింగ్, ఓకే ఇవి రాకుండా పేరెంట్స్ చాలా ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేయాలి. సిబ్లింగ్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, నీ ఇంపార్టెన్స్ నీకు ఉంటుంది వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, నువ్వు త్యాగాలు చేయక్కర్లేదు, అట్ ద సేమ్ టైం నువ్వు నెగ్లెక్షన్కి కూడా గురి అవ్వవు. ఇది సెకండ్ ఆస్పెక్ట్. ఓకే థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతే, నేను మొండి చేస్తే మా అమ్మ నాన్న ఈల్డ్ అవుతారు. కొంతమంది పిల్లల్ని మనం చూస్తుంటాం మొబైల్ చూస్తుంటారు, లేకపోతే నాకు ఇది షాప్కి వెళ్తారు, మనము గ్రాసరీస్ కొనుక్కోవడానికో దేనికో మనం వెళ్తాం, పడి దొరలేస్తుంటారు మన వెంట వస్తారు ఇది కొనుక్కుంటాను అంటారు. సరే అని కొనిచ్చాం అనుకోండి హ్యాపీ, లేదు వద్దు నాన్న అని అంటే కొంతమంది పిల్లలు అడ్జస్ట్ అవుతారు, అంటే అర్థం చేసుకుంటారు, కొంతమంది మొహం మార్చుకుని ఆగిపోతారు, కొంతమంది పిల్లలు అక్కడే చేతులు కాళ్ళు కొట్టేసుకొని ఏడవడం మొదలు పెట్టేస్తారు. ది స్టార్ట్ యాక్టింగ్ వియర్డ్, అంటే విపరీతమైన మొండితనం. మీరు అన్నట్టు పడి దొల్లే పిల్లలు కూడా ఉన్నారు. మేడం యాక్చువల్లీ ఈ మొండితనం పాయింట్ మాట్లాడినప్పుడు వీళ్ళని డీల్ చేసే ప్రాసెస్లో మదర్ ఎక్కువ రోల్ తీసుకుంటుంటుంది, భయపెట్టడమో ఏదో ఒకటి చేసిన రోల్ ఈక్వల్ అండి, కాకపోతే మదర్ ఎక్కువ వాళ్ళతో ఉంటుంది కాబట్టి ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ప్యాంపర్ చేస్తారు. అంటే ఒకళ్ళు సరిగా తీసుకురావాలని ట్రై చేస్తున్నప్పుడు సరైన క్రమంలో ఇంకొకళ్ళు ప్యాంపర్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ పిల్లాడి పైన పడుతుంది అంటారా మేడం? పిల్లలు చాలా ఇంటెలిజెంట్ అండి, మనం అనుకుంటాం వాళ్ళకి ఏం అర్థం కాదని, కానీ మీరు అన్నట్టు ఒకళ్ళు అంటున్నప్పుడు ఒకళ్ళు మధ్యలోకి రావడం, ఒకళ్ళు ప్యాంపర్ చేసినప్పుడు ఇంకొకళ్ళు అడ్డుపడడం, దీనివల్ల మదర్ ఫాదర్ మధ్యలో ఉన్న యాటిట్యూడనల్ డిఫరెన్సెస్ వాళ్ళకి అర్థమవుతాయి. సో దీన్ని చాలా కన్వీనియంట్గా వాళ్ళ పని ఎలా చేసుకోవాలని వాళ్ళు అట్లా దాన్ని స్టియర్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఈ బిహేవియర్ అన్నది వీళ్ళ లోపల మొండితనం పెంచడానికి హెల్ప్ చేస్తుంది. నువ్వు ఒకసారి నో అన్నావంటే నో మీదే ఉండాలి, నో ఎందుకు అంటున్నామో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి. అంతేగాని చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వద్దు అన్న తర్వాత పిల్లలు కింద మీద పడి దొల్లడం మొదలు పెట్టగానే సరే 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 వాడు ఏడుస్తున్నాడు కనుక చేసేద్దాం అంటారు.
అంటే పిల్లలకు అర్థమైపోతుంది, ఓహో నేను ఏడిస్తే కింద పడితే వెళ్ళితే వీళ్ళు చేస్తారు. సో నెక్స్ట్ టైం ఐ స్టార్ట్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో యాజ్ అ పేరెంట్, వన్, వాళ్ళకి మనం భయము ఇన్సెక్యూరిటీ రానివ్వకూడదు. వాళ్ళకి చాలా నార్మల్గా కొన్ని ప్రాసెసెస్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇట్స్ అ నార్మల్ ప్రాసెస్ అని. రెండు, నేను కింద పడి దొళితే వీళ్ళు ఈల్డ్ అవుతారు అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వకూడదు. అసర్టివ్గా నో చెప్పాలి, నో అన్నామంటే నోనే ఉండాలి. పేరెంట్స్ ఇద్దరు ఒక తాటి మీద నిలబడాలి, అంతే తప్ప ఒకళ్ళు ఎస్ అంటే ఒకళ్ళు నో అని, ఒకళ్ళు నో అనగానే ఒకళ్ళు ఎస్ అని, వాళ్ళు ఎదురుగా పోట్లాడుకోకూడదు. ప్యాంపర్ చేయాలి, ఒకళ్ళు తిట్టినప్పుడు ఒకళ్ళు కాస్త సాఫ్ట్గా ఉండాలి. కానీ ఆ సాఫ్ట్నెస్లో కూడా నాన్న అమ్మ చెప్పింది కరెక్టే కదా, మనం నేను నీతో మంచిగా ఉంటున్నాను కానీ చూడు నువ్వు చేసే తప్పు అని వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి. అంతేగాని ఏంటి నువ్వు వాడిని అలా అనేస్తావు, వాడు చేస్తాడు, వాడు కాకపోతే ఎవరు చేస్తారు, వాడి కోసం. దిస్ విల్ ఇంట్రడ్యూస్ నెగటివిటీ ఇన్ దెమ్. చైల్డ్ కూడా గ్రాంటెడ్గా తీసుకుంటారు, చైల్డ్ గ్రాంటెడ్ ఇక్కడ పని అయిపోతుంది. రెండో విషయం, మూడో విషయం ఏంటి అని అంటే పిల్లలకి పాజిటివ్గా మనం నో చెప్పాలి. అంటే ఇది చేయొద్దు అది చేయొద్దు అని కాదు, ఇది చేస్తే మంచిది, నీకు రివార్డ్ ఇస్తాను, ఏ కింద పడేసావో తంతాను, ఇదే కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్ది. అంతేగాని అది కింద పడేయకపోతే నువ్వు అప్రిషియేట్ చేస్తాం, ఈ కమ్యూనికేషన్ తక్కువ, పాజిటివ్ వేలో కమ్యూనికేట్ చేయి, కింద పడేస్తే తంతాను, ఈ బిహేవియర్, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఇస్తుంటాం. అంతే తప్ప ఇది పడేయొద్దు నాన్న, నేను మెచ్చుకుంటానను, పడేయకపోతే నిన్ను అప్రిషియేట్ చేస్తారను, ఇలాంటి పాజిటివ్ కమ్యూనికేషన్ పేరెంట్స్ చేసేది తక్కువ. ఓకే, సో యాజ్ అ పేరెంట్ మనం ఈ పాజిటివ్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. ఇది చేయకు అది చేయకు అనం కాకుండా, ఇది చేస్తే ఇలా ఇది రివార్డ్ దొరుకుతుంది నీకు, ఇలా ఉంటే ఇలా ఉంటుంది నీకు, అంటే ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇవి మనం పాటించగలిగితే యాజ్ అ పేరెంట్, చిన్నపిల్లల లోపల వాళ్ళు మొక్కగా ఉన్నప్పుడే కాస్త మొండితనాన్ని మనం ఎక్కువగా పెరగకుండా మనం కౌంటర్ చెక్ చేయొచ్చండి. ఆల్ పేరెంట్స్ హ్యావ్ టు యాక్చువల్లీ ఫాలో దిస్. కాస్త కష్టమే, మన పిల్లలు మన ముందు ఏడుస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకొని మనం అంత ఏమంటారు గుండె నిబ్బరం మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే కదా మన పిల్లల బాగు కోసం కాస్త మనం గుండె నిబ్బరం చేసుకుని పేరెంట్స్ ఇద్దరు ఒక తాటి మీద నించుని వాళ్ళని ఒక మంచి బిహేవియర్ ఇంట్రడ్యూస్ చేసి ఒక మంచి సిటిజన్గా తయారు చేయాలంటే ఆ మాత్రం కష్టం కొంచెం మనం బేర్ చేయాల్సిందే అండి. తప్ప నా పిల్లలు అస్సలు కష్టపడకూడదు అనుకుంటే మేబీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెద్ద కష్టాలు పడాల్సి వస్తుంది అని నా అభిప్రాయం. సో మొండితనాన్ని ఎలా తగ్గించాలి, ఎలా హ్యాండిల్ చేయాలో చాలా చక్కగా వివరించారండి మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.